కాళ్లలో నొప్పి నరాల వప్పు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా వెరికో స్వెన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్ నమస్తే రమగారు నమస్తే రమగారు మనము విక్రమ బేతాల కథలు కొన్ని ఇంటిని చెప్తూ వస్తున్నారు మీరు రెగ్యులర్గా చాలా బాగుంటున్నాయి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కామెంట్స్ కూడా పెడుతున్నారు మనకి కింద ఇంకా ఇలాంటి కథలు ఎక్కువగా చెప్పండి అనేసి సో అందులో ఈరోజు ఒక విక్రమ బేతాల కథ మళ్ళీ సేమ్ అదే చెప్తాను కదా పట్టుకోదల విక్రమార్కుడు చెట్టెక్కేడు మళ్ళీ శవాన్ని దింపి పుజం మీద వేసుకున్నాడు సరే బయతాళ్డు మాట్లాడడం మొదలెట్టాడు నీ పట్టుదల చూస్తే బలి ఆశ్చర్యంగా ఉంది చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు సరే నీ మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానని చెప్పడం మొదలుపెట్టాడు సమరసింహుడు అని ఒక రాజుగారు ఉండేవారట అయితే ఆయన వృద్ధాప్యం వచ్చాక పెద్దవాడు అయిపోయాడు కొద్దిగా అనారోగ్యం కూడా వస్తే చంద్రకేతువు అని ఒక కుమారుడు ఉన్నాడు ఆయనకి అయితే ఈ చంద్రకేతువు ధూర్తుడు బాగా ఆయనకి కొడుకుని ఇప్పుడే రాజ్యానికి ఎక్కించడం ఇష్టం లేదు కానీ అనారోగ్య కారణంతో కొడుకుని రాజం చేసాడు రాజం చేస్తే ఈ ధూర్తులు అంటే ఈ అబ్బాయి ఎలాంటి వాడంటే వీడికి రాజ్యాకాంక్ష హెచ్చు ఎవరినైనా తొందరగా దండించేవాడు చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ కైవసం చేసుకోవాలనే ఆసక్తి హెచ్చు అనమాట తరచుగా యుద్ధాలకు వెళ్ళేవాడు వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి దండితి ఆ రాజ్యాన్ని కలిపేసుకునేవాడు ఇలా కలిపేసుకునే క్రమంలో అతను ఒక కేవల రాజ్యం అనే ఒక రాజ్యాన్ని మీదకి వెళ్ళాడు వెళ్తే ఆ రాజు పేరు వర్ధమానుడు అనే రాజుగారు అయితే ఏమైందంటే ఆ వర్ధమానుడు దొరికిపోయాడు ఇతనికి అనమాట ఓడిపోతే మేము నేను వచ్చి ఈ ఆ రాజ్యంలో పూర్తిగా స్థాపన జరిగే వరకు మీరు రాజా అంతఃపురాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దని ఆజ్ఞ చేశాడు చేసేసరికి అలా వర్ధమానుడు అతని తాలూకు భార్య కూతురు కొడుకులు అంతా అంతఃపురంలోనే ఉండిపోయారు అయితే సాయంకాలం విచారణ జరిగిన తర్వాత అంటే వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఏదో ఒక సంధికి మాట్లాడుకుని ఇతన్ని ఉంచుతారో తీసేస్తారో అవన్నీ డిసైడ్ అవ్వాలన్నమాట అయితే ఈ రాజాంతఃపురానికి ఈ మన చంద్రకేతు వచ్చాడు వచ్చేసరికల్లా వర్ధమానుడి కుమార్తె ప్రభావతి అయితే ఈ అమ్మాయి చాలా అందగత్తేట ఈ అమ్మాయిని చూసేసరికి అలా ఈ చంద్రకేతుకి ఆ పిల్ల చాలా నచ్చింది అతను అవివాహితుడు వివాహం కాలేదు ఏమనుకున్నాడు ఈ అమ్మాయి మనకు నచ్చింది కదా అని ఆలోచించుకుని ఈ రాజుకు ఏం చెప్పాడంటే వర్ధమానుడికి మీరు మీ రాజ్యాన్ని మీరే తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు వర్ధమానుడు ఇది కూడా బాగానే ఉందనుకొని కూతుర్ని అడిగాడు అమ్మ ఈ చంద్రకేతువు పరమధూర్తుడని చెప్పుకుంటారు అతను అట్టే మంచివాడు కదా రాజ్యాంక్ష హెచ్చు ఆ చుట్టుపక్కల రాజ్యాలను చాలా వాటిని తన కైవసం చేసుకున్నాడు ఇప్పుడు మన మీద కూడా వచ్చాడు ఇవి నేను ఓడిపోయాం కదా మనం దొరికాము నిజానికి కానీ అతను నిన్ను వివాహం చేస్తే నేను ఇచ్చి పెళ్లి చేస్తే కనుక రాజ్యాన్ని వదిలేస్తానని నన్నే రాజుగా ఉంచుతానని చెప్తున్నాడు నువ్వు చెప్పు నీకే నీకు నచ్చితే చేస్తానన్నాడు అనేసరికల్లా ఈ అమ్మాయి ఉంది నాకు వీళ్ళని చేసుకోవాలి వాళ్ళని చేసుకోవాలి ఏమి లేదు నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా వివాహం మీద నాకు నిశ్చయమైన అభిప్రాయం లేదు నువ్వు పెళ్లి చేసుకోవటంటే చేసుకుంటాను అంత అనేసరి కల నేనేం చేశాడు భర్తమానుడు చంద్రకేతు మహారాజుకు చెప్పాడు మా అమ్మ సరే అంది మా అమ్మాయికి ఏం అభ్యంతరం లేదు మా ఇచ్చి పెళ్లి చేస్తా ఉన్నాడు ఇంకా అంతపురం అంతా ఫ్రీ అయిపోయింది భయం లేదు చుట్టాలు అయిపోతున్నారు కదా సరే ఏమైంది ఒక రెండు మూడు రోజులు గడిచినాయి వివాహ ముహూర్తం దగ్గరలో పడి వచ్చేసింది ఈ అమ్మాయి ఏం అంటే ఒకనాడు సాయంకాలం ఊరికి దూరంగా ఒక కాళికాలయం ఉందట చిన్న కొండ మీద అక్కడికి దర్శనానికి నలుగురు ఐదుగురు చలికత్తెలతోటి బయలుదేరింది పెళ్ళిళ్ళకి ముందు అట్లాగే కదా గుళ్ళు చూపిస్తారు కదా అమ్మాయిలకి వెళ్తుంది వెళ్తుంటే ఈ చంద్రకేతుకి ఆ అమ్మాయితో మాట్లాడాలని ఉంది ఈ అంతఃపురంలో మాట్లాడకుండా ఏం చేశాడు ఆ అమ్మాయి వెళ్తుంది కదా ఆవిడ వెనకాల ఈయన కూడా గుర్రం వేసుకుని వెళ్ళాడు గుర్రానికి కింద వదిలిపెట్టి వాళ్ళు కొండెక్కారు ఈయన కొండెక్కాడు పైకి వెళ్ళాక ఆ అమ్మాయి కనపడింది దగ్గరలోకి వెళ్ళి తను మాట్లాడేతో మాట్లాడాలని వచ్చానని చెప్పాడు చెప్తే అడిగింది అడిగాడు అనమాట నేనంటే నీకు ఇష్టమైన నిన్ను ప్రేమించాను నేను నీకు నచ్చానా నీకు ఇష్టమైనా అని అడిగితే నాకేమి ప్రేమ ఇష్టాలు ఆ ఇష్టాలు ఏం లేవండి మా నాన్న పెళ్లి చేసుకోమన్నాడు చేసుకుంటానని మా నాన్న ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంది నాకు అని ఆ అమ్మాయి ప్లెయిన్గా తన మనసులో ఉన్నది చెప్పింది ఈ మాట చెప్తూ ఉండగా ఏమైందంటే పూలు వచ్చిందట దారిలో వీళ్ళు కొండ మీద కదా ఒక పూలు వస్తుంది పక్క నుంచి వచ్చేసరికి చెల్లికత్తలకేవుకేవు అని కేకల పెట్టి పులి 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 అని పారిపోయారు పరిగెత్తేసారు కళ్ళ ఇతను ఏం చేశాడు గబాల్ నా చెట్టెక్కేస్తూ ఈ అమ్మాయిని పరిగెత్తు పారిపో అని చెప్పాడు తను చెట్టెక్కాడు ఇతని దగ్గర ఏమి ఆయుధాలు అవి ఏం లేవు ఒంటరిగా గుర్రం వేసుకొచ్చాడు గుర్రాన్ని కింద వదిలిపెట్టాడు ఇతను పైకి వచ్చాడు పులిని ఎదిరించలేడు సినిమాటిక్గా చేయగలిగే అవకాశం లేకపోయింది చెట్టెక్కేసి పారిపో ప్రాణాలు దక్కించుకోమన్నాడు ఈ అమ్మాయి అటు ఇటు కదలలేదు భయపడి బెదిరి నుంచునే సార్ కల్లా ఏమైంది వెనక నుంచి ఒకడెవరో పులి మీదకి లంఘించాడు ఒక ఆటవిక కుర్రాడు లంఘించి పులిని తోటి ఫైట్ చేశాడు సరే కాస్త అటు ఇటుగా యుద్ధం జరిగింది ఇతను పైనుంచి చూస్తూనే ఉన్నాడు చెలికత్తలు దూరంగా అయిపో రెండు మూడు చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు చూస్తున్నారు ఆ వచ్చిన బోయ కుర్రాడు పులితో యథాశక్తి యుద్ధం చేసి చావు దెబ్బలు తిని మొత్తానికి ఈ పులిని సంహరించాడు సంహరించాడు ఈ అమ్మాయి ఈ ఏమైంది ఈ రాజుగారు దిగొచ్చాడు పులి తెచ్చిపోయేసరికి అలా ఈ రాణి గారు ఈ రాజకుమార్తె ఇతని కేసు కూడా చూడాల అయ్యో నువ్వు ఎలాంటి వాడి పోయి నువ్వు భలే సాహసికుడు చాలా బాగా చేసావు యుద్ధం నా కోసం ఇంత సాహసం చేసావంటే అమ్మ మీరు రాజకుమార్తె కదండి మేము ఎదికు వస్తుంది వృధాగా మీ వల్ల కాదు మిమ్మల్ని చంపేస్తుందని చంపేస్తుందని నేనేదో చేశానని చెప్పాడు వాడికి ఒంటి నిండా దెబ్బలు తగిలితే కింద వీళ్ళు రథాల మీద వచ్చారు కింద ఉన్నారు ఈ కొండ కింద ఉన్నారు వాళ్ళంతా ఈ చేలికత్తలు వెళ్ళి ఆ సైనికులను కేకేసుకురం ఈ కుర్రాన్ని మోయించుకుని రథం మీద పెట్టుకుని ఇతని గేసు కూడా తలదీప్పి కూడా అక్కడ చూడకుండా ఆ కుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయింది తన తను నిర్ఘాంతపోయాడు ఏం చేయాలో తెలియలేదు సరే ఏం చేశాడు దిగి వెళ్ళాడు వాళ్ళ వెనకాల ఈయన్ని పట్టించుకోవాలా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు ఈయన దిగి వెళ్ళి మెల్లిగా రథం గుర్రం ఎక్కాడు వాళ్ళ రథాల మీద వెళ్ళిపోయి నేను గుర్రం వేసుకుని మెల్లిగా పరిగెత్తల ఆలోచిస్తున్నాడు ఏంటి ఏం చేయను ఇప్పుడు నేను అలా వెళ్ళి 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 మెల్లిగా రాజాంతా కురం చేసేసరికి ఆ అమ్మాయి ఆ కుర్రాడికి వైద్యం చేయిస్తోంది చాలా సీరియస్గా అదే వ్యవహారం మీద ఉంది ఈ రాజకుమారుడు వచ్చాడా రాలేదా రాజుగారు తన పెళ్లి చేసుకోబోయేవాడు ఈఎన్సీ ఫీలింగ్ ఏమీ లేదు ఆవిడ దారిని ఉండేసరికి ఇవి ఏమనుకున్నాడు ఇక లాభం లేదనుకుని ఆ వర్ధమాన మహారాజుని పిలిచాడు ఏంటి మీ అమ్మాయి ఏమి అడగల నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోను మీ రాజ్యం మీరే తీసుకోండి నేను వెళ్ళొస్తానని చెప్పాడు వెళ్ళస్తాను అన్నాడు ఆ రాజుగారు ఆయన కొంచెం సంతోషంగా ఉంది వీడు ఎట్లాగో దుర్మార్గుడు అవి రా వాటి మీద వీటి మీద యుధాలకు వెళ్తున్నాడు ఎప్పుడో పుసుకుమని ఎవరైనా ఎవరి చేతులైనా దొరికిపోతే ఇబ్బంది పడతాం అంతే కదా కూతురిని కూతురునిచ్చేటప్పుడు ఆలోచించాలి కదా వీడికి ప్రాణాపాయం ఉన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాడికి ఎవరిస్తారు పిల్లని అదొకటి ఆలోచించుకుంటున్నాడు సరే రాజ్యం ఎలాగో వదిలేస్తానన్నాడు ఏదో ఒక అప్పం కడితే సరిపోతుంది అనుకుని కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇతను చంద్రకేతు నీతో వివాహం అక్కర్లేదన్నాడమ్మా వెళ్ళిపోతాను అన్నాడు అని చెప్పాడు రాజ్యం మనకే ఇచ్చేసాడంటే అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఈ కుర్రానికి వీడికి వైద్యులకు కప్పచెప్పి ఇతను సరిగా వైద్యం చేసి పంపించండి అని వాడికి వేడుకోలు చెప్పి ఇతని దగ్గరికి వచ్చి వచ్చి ఎక్కడికి వెళ్తావు నేను నేను ప్రేమిస్తున్నాను మంతరం పెళ్లి చేసుకుందామని చెప్పి అతనేం ఆలోచించలే సరే అలాగే అన్నాడు మరునాడో మూడో రోజు పొద్దున పెళ్ళి అయిపోయింది వివాహం జరిగిపోయింది వివాహం జరిగిపోయింది అతను అమ్మాయిని చక్కగా తీసుకెళ్ళిపోయాడు రాజ్యానికి వెళ్ళిపోయాడు వాళ్ళు హాయిగా ఉన్నారు కథ కంచికి కథ కంచికి వెళ్ళిపోయింది సింపుల్గా పెళ్లి చేసేసుకుంది అమ్మాయి ఇప్పుడు భేతాళుడు అడిగాడు ఎలా ముందు రోజు సాయంకాలం అంటే అప్పుడు సాయంకాలం వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు నీ మీద నాకు ప్రేమ లేదు నువ్వంటే నాకేం పెద్ద ఆసక్తి లేదు మా నాన్న చేసుకోమన్నాడు కాబట్టి చేసుకున్నాను అని చెప్పిన ఆ అమ్మాయి ఈ ఈ సంఘటన తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎందుకు చెప్పింది ఒకటో ప్రశ్న రెండో ప్రశ్న ఈ అమ్మాయిని చూడగానే ప్రేమించిన చంద్రకేతువు ఆ అమ్మాయి తన వైపు చూడకుండా ఆటవికపు కుర్రవాడికి వైద్యం చేయిస్తున్న క్రమంలో ఈ అమ్మాయి నాకొద్దు నేను పెళ్లి చేసుకోను అని ఎందుకు చెప్పాడు సరే చెప్పాడు వద్దు ఈ అమ్మాయి నాకు వద్దు అన్నవాడు ఆ అమ్మాయి నేను నేను ప్రేమిస్తున్నాను మనం పెళ్లి చేసుకుందాం అనగానే ఎందుకు పెళ్ళికి ఒప్పుకుని పెళ్లి చేసుకున్నాడు ఈ మూడు ప్రశ్నలకి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేయి ఒక్కలవుతుంది సమాధానం చెప్పమన్నాడు ఇప్పుడు మనం వదిలిపెడదాం ఆ సమాధానం మానసికమైన ఆలోచన మనకి ఒక వస్తువు మీద వ్యామోహం ఉండటం ఉండకపోవటం అనేది మన మనసులో జరిగే మధనాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కొందామనుకుంటాం చాలా నచ్చుతుంది ఒక్కోసారి దాన్ని వదిలేస్తాం మనం ఎందుకు వదిలేసాము అంటే నోటుతో సవా లక్షలు చెప్తాం కానీ అది కాదు లోపల ఇంకొక కాదు ఉంటుంది మనసులో అసలు ఎప్పుడూ ఇష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఆడవాళ్ళు సిద్ధమవుతుంటారు ఒక్కొక్క దశలో ఎందుకు అంటే వాళ్ళని టర్న్ చేసిన కీ పాయింట్ ఒక చిన్న స్విచ్ చాలా చిన్న మీట ఎక్కడో ఉంటుంది అది ఎక్కడుంది అనేది వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు కానీ మీట ఉండే జరుగుతుంది ఈయన ఏం చెప్పాడంటే విక్రమార్కుడు ఇప్పుడు అమ్మాయి ఎందుకు చెప్పింది అంటే వీడు తన ప్రాణాలు రక్షించుకోగలిగే సామర్థ్యం ఉన్నవాడు చంద్రకేతు కాబట్టి ఏ యుద్ధంలో అయినా వీడు చచ్చిపోతాడన్న భయం పడక్కర్లేదు టైం వచ్చినప్పుడు పూలొస్తే యుద్ధం చేయలేదు తెగబడి ప్రమాదం వచ్చినప్పుడు పారిపోగలడు కాబట్టి వీడు చచ్చిపోతాడన్న భయం లేదు ఒకటి పైగా అతనికి తనంటే ఇష్టం తను ఆటవికపు కుర్రవాడికి సేవ చేస్తుంటే ఇదేమిటి నువ్వు ఇలా చేస్తున్నావని ఒకటి కూడా నిలదీలా అంటే తనంటే ప్రీతి ఉంది అతనికి తన పనిని తను ఇచ్చాడు ఒకవేళ తనకి ఇతడి పట్ల ఏమైనా ఆసక్తి కలుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి ఇష్టమని వదిలేద్దామనుకున్నాడు మనం ఎప్పుడు వదిలేస్తారు వ్యక్తులు అపరిమితమైన ప్రేమ ఉన్నవాడే నీ ఇష్టం అంటాడు ప్రేమ ఉన్నప్పుడే కదా ఇప్పుడు నీ అంత నీదంతా నా ఇష్టమైన అన్నాడంటే వాడికి ప్రేమ లేనట్టే సో ఇంత ప్రీతిగా ఉన్న భర్త ఏ ఏ ఆడపిల్లకి దొరుకుతాడు అని అతను ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంది ఇప్పుడు చంద్రకేతు ఎందుకు వద్దన్నాడు అంటే ప్రైమ్ టైంలో పూలొచ్చినప్పుడు ఆ అమ్మాయిని నేను రక్షించలేకపోయానంటే నేను ఎప్పుడు ఇలాగే వదిలేస్తానేమో అంటే నా గిల్టీ ఫీల్ గిల్టీ ఫీల్ అయ్యి అతను వద్దు అని మానే మానేయదలుచుకున్నాడు మానే ఆ అమ్మాయి వచ్చేసరికల్లా అతను ఎందుకు ఒప్పుకున్నాడు అంటే ఈమె నన్ను నమ్ముతోంది అని అర్థమైంది అతను ఒప్పేసుకున్నాడు పెళ్లికి ఆ పాయింట్ తోటి ఇందులో ఇప్పుడు ఆట పికప్ కుర్రాడి పట్ల ఆమెకేమి ఆసక్తి ఉన్నట్టు కాదు తన ప్రాణాలు రక్షించిన వాడిని గాయాల బారిన పడకుండా ఉంచాలంటే ప్రమాదం బారి పడక ఆల్రెడీ దెబ్బలు తగిలినాయి పులి గీతలు అవి పడితే కాపాడారు విషం ఎక్కేస్తుంది ఒంట్లోకి అందుకని తనకి వీడు ప్రాణదాత వాడిని రక్షించాలి అందుకని రక్షించింది అంతేగాని వాడి మీద ఆసక్తి ప్రేమ ఉన్న సందర్భం కాదు అతనికి క్లియర్గానే అర్థమైంది అందుకని అతని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది అందుకే వాళ్ళిద్దరూ హాయిగా సంతోషంగా పెళ్లి చేసుకున్నారు అని చెప్పాడు చెప్పంగానే బేతాళ్ళకి నచ్చింది సమాధానం వాళ్ళ మనసులో జరిగిన మదనం వల్ల వచ్చిన విషయం కానీ ఇక్కడ ఏమీ లాజిక్ బయట జనాలకు అర్థమయ్యే లాజిక్ ఏం లేదు వాళ్ళల్లో వాళ్ళకి అర్థమైందనమాట వీళ్ళకి ఒకరి ఉద్దేశం ఒకళ్ళకి క్లారిటీ వచ్చేసింది క్లారిటీ రాగానే పెళ్లి చేసేసుకున్నారు వాళ్ళు ఇది అర్థమవగానే కానీ బేతాళుడు ఏం చెప్పాడంటే చాలా బాగా చెప్పావు కానీ మౌనభంగం చేసావు రాజా నేను వెళ్ళొస్తాను అని టాటా బాయ్ బాయ్ చెప్పేసి కథ పోయాడు కథ కంచికి మనం ఇంటికి అని బేతాళుడు సెవెన్తో సహా రివ్వును ఎగిరి మళ్ళీ మర్రి చెట్టుకి పట్టేసుకున్నాడు పైకి ఈ పట్టు వదలని విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి అదంతా అర్ధరాత్రి కథే కదా వెనక్కి వెళ్తున్నాడు మరుచెట్టు వైపు అడుగులు వేస్తూ వెళ్తున్నాడు ఇది చిన్న కథ ఇలాంటివి బోలెడని కథలు ఉన్నాయి దీన్ని ఎంతసేపు అయినా సాగదీసి జీళ్లపాకంలాగా చెప్పుకోవచ్చు అబ్బాయి ఏం చేశాడు ఏ రాజ్యాలు చేయించాడు అవన్నీ నిదానంగా చెప్పచ్చు ఓ పూట అంతా చెప్పుకోవచ్చు కథ కానీ భలే ఉంటాయండి విక్రమ బేతాల కథలు మాత్రం లాజిక్ లోపల ఉన్న లాజిక్ బాగా ఆలోచిస్తే గానీ మనకు అర్థం కాదు చాలా పిల్లలకి చెప్తానికి మంచి కథ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి